రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు మనబడి అనే పథకం ప్రవేశపెట్టినా అవి నీటి మూటలుగానే ఉన్నాయి. అందుకు ఉదాహరణ ఈ పాఠశాలే. నర్సాపూర్ మండల పరిధిలోని ఆద్మాపూర్ ప్రాథమికోన్నత పాఠశాల శిథిలావస్థకు చేరుకోవడంతో విద్యార్థులు బిక్కు బిక్కుమంటూ తమ విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తున్నారు. పాఠశాలలో 1 నుండి 7వ తరగతి వరకు నిర్వహిస్తుండగా 70 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ పాఠశాలలో 3 గదులు ఉండటంతో గదుల్లో విద్యాభ్యాసంతో కార్యాలయం కూడా అందులోనే కొనసాగుతుంది. ప్రస్తుతం కురిసిన వర్షాలకు తరగతి గదులన్నీ ఊరుస్తూ వర్షం చినుకులు పడుతున్నాయని, దీంతో విద్యార్థులు కూర్చోలేని పరిస్థితి నెలకొందని ప్రధానోపాధ్యాయులు రాములు అన్నారు. ఒక గదిలోనే 7 తరగతులను నిర్వహిస్తున్నామని, దీంతో విద్యార్థులు ఇరుకుగా కూర్చొని ఇబ్బందులు పడుతూ చదువుకుంటున్నారని, వర్షం పడితే పాఠశాలకు సెలవు ఇవ్వాల్సి వస్తుందని తెలిపారు. పాఠశాల భవనం ఎప్పుడు కూలుతుందోనని విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి ఆద్మాపూర్లో నూతన పాఠశాల భవనానికి నిధులు మంజూరు చేసి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. మా పాఠశాల 1974లో ఈ పాఠశాల భవనాన్ని నిర్మించారు. అయితే 1974 అంటే దాదాపుగా ఈ పాఠశాల భవనాన్ని నిర్మించి ఒక 45-50 సంవత్సరాలు దాదాపుగా పూర్తయింది. అయితే ఇప్పుడు ప్రస్తుతము ఈ 2022 అకాడమిక్లో ఈ జూలై నెలలో బాగా వర్షాల కారణంగా ప్రతి పాఠశాల భవనం కూడా వర్షం నీళ్లు కూడా పైనుండి కురుస్తున్నది. స్లాబ్స్ కూడా అంత బాగోలేవు. లోపల ఉన్నటువంటి స్లాబ్ భవనం పైనుంచి పెచ్చులు కూడా ఊడుతున్నాయి. టోటల్గా పాఠశాల భవనం మొత్తం కూడా శిథిల వ్యవస్థలో ఉన్నది. అట్ ద సేమ్ టైం కంపౌండ్ వాల్ మొత్తం కూడా డ్యామేజ్డ్ అయిపోయింది. కాబట్టి మా పాఠశాలకు ఒక నూతన పాఠశాల భవనాన్ని ఇమీడియట్గా నిర్మించాలి. ఇక్కడ దాదాపుగా 1 నుంచి 7వ తరగతి వరకు దాదాపుగా 70 మంది విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు. 5 ఉపాధ్యాయులు ఉన్నారు. ఇక్కడ మన విద్యార్థినులకు పోవడానికి టాయిలెట్స్ కూడా లేనటువంటి పరిస్థితి సార్. ఇక్కడ ముఖ్యంగా టాయిలెట్స్ కూడా టోటల్ కొలాప్స్ అయిపోయింది. బాయ్స్ టాయిలెట్స్ కూడా కొలాప్స్ అయినాయి. వాటికి వాటర్ ప్రాబ్లం ఉన్నది. ప్రస్తుతం డ్రింకింగ్ వాటర్కు గ్రామ పంచాయతీ నుంచి ఒక ట్యాంక్ మాత్రమే అవైలబుల్ ఉంది. సొంతంగా ఒక చిన్న ట్యాంక్ ఉంది. ఇక్కడ మనం హరితహారం చేద్దామన్నా కూడా ఇక్కడ స్థలం లేదు. ఆల్రెడీ ఆనాడు వేసినటువంటి గత 40 సంవత్సరాల క్రితం మొక్కలు ఇవాళ పెద్ద పెద్ద చెట్లయి ఒక్కొక్క చెట్టు కూలిపోతున్నాయి సార్. ఒక్కొక్క చెట్టు కొట్టేయడానికి 4,000 రూపాయలు మేము